మనిషి పుట్టినప్పటి నుండి ఇప్పటి దాకా ప్రతి కథలో రెండు క్యారెక్టర్లు కామన్. ఒకటి హీరో, నేనే. రెండు విలన్, అది నేనే. నేనెప్పుడు హీరోలా ఫీల్ అవుతాను, కానీ మా ఊరంతా నన్ను విలన్లా చూసేది. దానికి కారణం సర్పంచ్, పాలమూరు సర్పంచ్. ప్రజలారా, మహిళారా, నేను కొవ్వొత్తులా కరిగి గంధంలా అరిగి లక్షల ఖర్చు పెట్టి ఈ గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపిస్తుంటే ఈ కిష్టిగాడు వచ్చి పత్తు చడగొడుతున్నాడు. గ్రీనరీ కోసం మొక్కలు నాటిస్తే వాటికి ఉన్న గ్రిల్స్ అమ్ముకుంటావా? అట్రాక్షన్ కోసం క్లాక్ టవర్ కడితే క్లాగం కొట్టేటువంటిరా? వీడిని ఇట్టాగే వదిలేస్తే ఈ చెట్టుకున్న ఆకులు కూడా మిగులుతాడండి. ఎంత వచ్చాయి? 2000. 2000? 50,000 ఖర్చు పెట్టి ఇవన్నీ వేస్తే 2000 అమ్మేస్తావా? మంది కానప్పుడు ఎంత వచ్చిన హ్యాపీగా. ఎవరికి ఎవరు కదా, పంచాయతీ పంచులు తిరిగిపోతాడు ఇక్కడ. నీకు ఎన్నిసార్లు చెప్పడం మారో. ఏ ఉపసర్పంచ్ గారు మాట్లాడరా అంటే ఇక్కడ ఉంచాలా వెళ్ళేలా చెప్పండి. రై, 1000 ఖర్చు పెట్టి జనానికి లక్షల్లో ఖర్చు చూపించే నువ్వు నన్ను వేలేసేదేంట్రా? నేనే ఊరిని వేలేసి హైదరాబాద్ వెళ్ళిపోతున్నా. ఊరు వెళ్ళిపోతాడంట. బర్త్డే, ఫాదర్స్ డే, మదర్స్ డే లాగా ప్రతి సంవత్సరం ఇదే డేట్ మనం విలేజ్ డేగా జరుపుకోవాలి. ఆ డేట్ రాసుకో. రాసి పెట్టుకో. 1,00,000 సంపాదించి తిరిగి వస్తా, అందరిని ఒక్క ఆటాడిస్తా. మాటలు చెప్పినంత ఈజీ కాదురా కోట్లు సంపాదించడం అంటే. కష్టపడాలా? కష్టానికి ఇప్పుడు డెఫినేషన్ మారిపోయింది బొస్సిడికే. కష్టం అంటే ఎండో నిలబడ్డం, ఓనర్ ముందు ఒంగోడం కాదు, బుర్ర వాటం. సరే, ఇన్నాళ్ళు అవసరం కోసం బతికా, ఇప్పుడు అవకాశం కోసం బయలుదేరా. నేను ఫిక్స్ అయితే ఏ పని చేయడానికైనా ఫీల్ అవును. ఇక్కడ గెలిపే జీవితం గెలవాలంటే దేనికైనా ప్రిపేర్ అయిపోవడమే. అయితే సాధించాలి లేదా చావాలి. డూ ఆర్ డై. ప్రణామం లాంటి డైలీ నీకు దండం పెడుతుందా, జీతం వచ్చిన రోజు జిలేబీ పెడుతుందా? కానీ నువ్వు నాకేం పెట్టావంటే దరిద్రుడు అని నిక్కినేం తప్ప. మనీ ప్లాంట్ పెంచుదామంటే ఎండిపోతుంది, పర్సులో మనీ కరిగిపోతుంది, రాత్రిపూట చేసే తొక్కలో ఈ సెక్యూరిటీ జాబ్ వల్ల ఆరోగ్యం పాడైపోతుంది. నువ్వు నన్ను ఎనిమిలో చుట్ట మానేసి ఎంకరేజ్ చేయండి. ముందు పూర్చేరా పనికి మాలనుడా. అలాగే గోల్డ్ బిస్కెట్ల వర్షం కురిపించు, డబ్బుల తుఫాన్ని రప్పించు, అదృష్ట సునామీని పంపించు. ఆంటీ, సునామీ అంటే హుద్దుదిని పంపించావు, సంకనాగిపోతా. పైసా పైసా. అంజీ ఆజీ. అటు కాదు నాన్న, ఇటు. కావునే నచ్చా. అయితే చచ్చా. ఓమయ్య ఆంటీ, ఏదో పంపించావేంటి? నీకు తెలుగు సరిగ్గా అర్థమైనట్లేదు. మే క్యా పూచా, పైసా పూచా. తూ పనికి మాల ఏదో పేచా. రే రేండే రే, ఎదుకొచ్చారా మీరు? వస్తా. చూడు వాడు ఎంత మంచివాడు, రంగు మనిషి అస్సలు మారలేదు. నువ్వు ఎందుకు వచ్చావురా? ఊర్లో ఎంత కష్టపడ్డా, 5-6 వేలు మించి రావట్లేదు రా. హ్యాపీయే కదా. ఇల్లు, పొలం, టాటా కారు, నలుగురు జీవితానికి పనిచేసే మనుషులు, అనుష్క లాంటి పెళ్ళం కావాలి. ఇవన్నీ కావాలి అంటే 1,00,000 కావాలి. 1,00,000? ఒరే, పాత సినిమాల్లో అయితే రిక్షాలు దొక్కడం, మోటార్లు మోయడం చేస్తే 1,00,000 ఇచ్చేవాళ్ళు. కొత్త సినిమాల్లో అయితే పొలాల్లో గ్రానైట్లు పట్టడం, డబ్బున్న అమ్మాయిని లవ్ లో పడేయడం చూపిస్తారు. మన దరిద్రానికి ఏది జరగదు. 1,00,000 అంటే మన లాంటి వాళ్ళకి 200 సంవత్సరాలు పట్టుద్దురా. నేను 2 నెలల్లో సంపాదిస్తా. ఆంటీ నా లైన్సాల్ చేయకు. ఆంటీ ఎవరా? అయ్యే బాబోయ్, ధనలక్ష్మి ఆంటీ. ఉన్నోడైతే క్లోజ్నెస్ ఫీల్ అయ్యి అమ్మా అంటాడు. మనకంత పరిచయం లేదు కాబట్టి ఆంటీ అనే పిలవాలి. ఎవరా నువ్వు? నేనే. నువ్వా? ఏంట్రా నీ పేపర్? దెబ్బలేంటి? మరి కొట్టుకెళ్ళి కొట్టుకొచ్చాను, అందుకే కొట్టేశారు. అది చూడు మీద ఎలా రక్కిస్తుందో. కొనుక్కోవచ్చు కదరా. చిన్నప్పుడు మామిడికి అడిగితే పావలా అన్నారు, అదే చెట్టుకి రాయేసి కొడితే ఫ్రీగా వచ్చింది. అందుకే అప్పటి నుంచి కొంటం మానేసి కొట్టడం మొదలెట్టాను. అలాగే ఓ రోజు రోజాను ముద్దడితే ఎంగిలంది. ఇక్కడ ఎవడు ఆత్మకథలు వాడికే ఉన్నాయి. ఒరే శంకర జాతి, 10-10 చచ్చిపోయేటట్టున్నావు కదరా. బర్రె పెదాలు వేసుకుని ముద్దడిగాడంట ముద్దు. దారి దొరికేసింది. మీలో ఎవరు కోటేశ్వడంటే అది నేనే. అంటే కోటిస్తారనుకున్నావా? అక్కడ ప్రశ్నలు అడుగుతారు, మనకంత ఇది లేదు. పేపర్లో వేసింది. పేపర్లో వేశారా? మీరు కోటేశ్వరులు అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. 2,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే 1,00,000,000 లాభమా? ఏంటి ఇలాంటి యాడ్లు కూడా ఇస్తారా? పేపర్లు అన్ని రకాల యాడ్లు ఇస్తారా? ఓహో రాసతే
పదేళ్ళు కోటి తెచ్చుకుందాం. సిటీ గురించి తెలియదురా, స్వీట్ చూపించి లాటిని నాగించే రకం నాగించుకోండి. వెళ్ళండి ఆంటీ, మంచి శకునం ఎదురొచ్చేలా చూడు. మేము వచ్చేసాం. కర్రోడు వచ్చాడు. హైదరాబాద్ కోటి సంపాదించడం చాలా కష్టం రా. చెప్పానా సిటీ స్వీటీ లాటీ అని, ఇప్పుడు అర్థమైందా? సంపాదిస్తే కానీ అర్థం కాలేదు. వాట్? యా, కోటి వచ్చేసింది. ధనలక్ష్మి ఆంటీ నీకు అంత ఈజీగా అమ్మైపోయిందా? ఆంటీ. ఏంట్రా? ఏంట ఆంటీ, నేను నీకేమని ఏం చేశాను? వన్ మినిట్. హలో. ఒరే అంజీ, లేట్ ఏంట్రా? నిన్నటిదాకా ఈ అంజిగాడు గంజి తాగాడు, రేపటి నుంచి బెంజ్లో తిరగబోతున్నాడు. బెంజ్మే ట్రావెల్ కడతాము. 5 నిమిషాల్లో ఆఫీసుకు రాకపోతే జాబు లోంచి పీకేస్తా. నీ జాబు నాకెందుకురా కుమ్మే? రే, పూట కూడి సంపాదిస్తున్నారు ఇక్కడ, ఎదగరే ఎదుగు. మావా, ఈ ఎదవను మనం కొనుక్కుందామా? మన కుక్క కాపలా ఉంటాడు. మన కుక్క ఎక్కడదరా? నువ్వు ఉన్నావు కదా. అరే ఫోన్ పెట్టే. అరే, ఇన్నాళ్ళు అనాథలా పెరిగాను, ఒక్కసారి అమ్మని చూపించరా. లింగప్ప గౌడ్ 10 లక్షలు, మదీనా కూడా రక్తప నగేష్ 5 లక్షలు, కత్తి మహేష్ 3 లక్షలు, మొత్తం కూడా 1 కోటి రూపాయల. అంటే వీళ్ళందరూ చందాలేసుకుని 1 కోటి రూపాయలు ఇచ్చారా? ISD బ్యాంక్ వాళ్ళు వాళ్ళకి లోన్ ఇచ్చారు. లీగల్ గా ఇల్లీగల్ గా ఎంత ట్రై చేసినా తిరిగి కట్టనే తెగడిసిన బ్యాచ్. అందరినీ కలిపి ఓ లిస్ట్ వేసి 2 లక్షలకు ఆక్షన్ వేశారు. రేపు ఆ 2 లక్షలు కట్టి 1 కోటి రూపాయలు వసూలు చేసుకోవడమే. ఏంటి వసూలు చేసుకునేది? డబ్బుండి మనుషులుండి బ్యాంకు వాళ్ళు ఏం బీకలేదు. పాలమూరు నుంచి పీకుడు గాడు వచ్చాడని చేతికి లపమిస్తే నువ్వు వెళ్ళి బీక్కొని వస్తావు. పోరే, ముందు నీ ఫోని. మిమ్మల్ని నమ్ముకొని గంజి పెంచాను వాగేసుకో. ఇప్పుడు ఈ డావుంటాడో ఏమో. డవా పోరే. అవుతున్నా. నమస్కారం, నేను అంజిన్ సార్. బెంజిలో తిరిగి వాడివి, ఈ గంజి తాగేవాడికి ఫోన్ చేసేవేంట్రా? గంజి ఏంటి, బెంజ్ ఏంటి సార్? చా, పూట కూటన్నో? కోటేంటి సార్? పొద్దునే నా ఫోన్ పోయింది సార్, ఆ విషయం చెప్తామని ఫోన్ చేశా. ఏ ఫోన్ వచ్చినా పట్టించుకోకండి సార్, ఉంటాను సార్. ఇంకో పెగ్గేస్తావా? అదే, అసలు మీకు మంది ఎక్కడి నుంచి వచ్చిందిరా? నేను రోజు కళ్ళు కాంపౌండ్ లోకి వెళ్తాను. ప్రతిదానికి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతావు. వాడే వసూలు అంటాడు, కోట అంటాడు, అనుష్క అంటాడు. 2 లక్షలు కోటి రావటం ఏంటి? అసలు మీకు 2 లక్షలు ఇచ్చి ఎదవ ఎక్కడ ఉన్నాడు రా? వచ్చేది నా ఉద్యోగం బాగుండా ఉంటుంది సార్. సార్ చెయ్యి, నువ్వా? రే సత్తే, మసాజ్కి వెళ్దామా? కోటి సంగతి చూడరా. కొట్టినది ఎవరు? ఏ కనెక్ట్ అయ్యావా? లేదు, మా సార్ కనెక్ట్ అయ్యారు. 2 లక్షల రూపాయలు మీకు ఇమ్మన్నాను. ఏ ధనలక్ష్మి అండి, అనుకోగానే వచ్చింది. హలో, టేక్ కేర్, లుక్ హియర్. కోటి అని కూసారు అడిగితే 4 లక్షలు ఇస్తారా? నువ్వు రామకోటి రాసినా అంతకన్నా ఎక్కువ ఇవ్వను. నీ ఐడియా విన్నాను, నచ్చింది, అందుకే అప్పిచ్చాను. డబ్బులు చూసి బాగా ఎక్సైట్ అయ్యాడు. ఎవరు సార్ మీరు? నా పేరు అనకొండ. అదే పేరు? అనుకోకుండా పుట్టానని అలా పెట్టారు. ఓ, ఈ ఇంటి ఓనర్ని, నీలాంటి వాళ్ళకి అప్పించే డోనర్ని. వడ్డీ ఎంతో? తిరిగిచ్చేస్తే 30, ఇవ్వకపోతే 20. నీకు 20ఏ? మీరు తిరిగి ఇవ్వని వాళ్ళకి కూడా అప్పిస్తుంటారా? తిరిగిచ్చేస్తే నాకేం మిగులుద్ది మామిడికాయ? ఇవ్వకపోతేనే కదా ఏడాది పొడుగున పెండొచ్చు వడ్డీ. 1 కోటి రూపాయలు సంపాదించగానే నీ డబ్బు నీ మొహన కొడతా. ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడిన వాళ్ళదే ఈ ఆల్బమ్. టేకే లుక్. ఇదేంటి చొక్కలు ఇప్పుడు? అది కిడ్నీ తీసేసిన తర్వాత. కూరింగ్ గ్లాసెస్. అవి కళ్ళు పీకేసిన తర్వాత. ఏళ్ళు కూడా లేపారా? అది కూడా కిడ్నీయే. అది అర్థమే ఉండదులేండి. సార్ మీరు ఆపరేషన్ చేయించుకోవడానికి కూడా అప్పిస్తుంటారా? అప్పు ఇవ్వకపోతే ఆపరేషన్ చేయించి ఆర్గాన్స్ అమ్మేస్తాను. ఇలాంటివి 100 అయ్యాయి. ఇంతకీ షూరిటీగా ఎవరిని పెడుతున్నావు? మా అంజిగని పెట్టుకోండి. నీ యాంగిల్ నాకు బాగా నచ్చింది, మనం వెళ్దాం భద్రా. థ్యాంక్ యూ బంగారం. మన దగ్గర రుణమాఫీలు ఉండవు, ఇది ఫిక్స్ అయిపో. శంకరేణి నువ్వు పక్క జరుగు, నేను ఎవరి దాటికి ఇచ్చేస్తా. ఇది మరీ మేనేటర్లో ఉన్నాడురా. ఒరే సత్తే, పేపర్లో కోటికి రూట్ కనపడడం, అడగకుండానే అనకుండా అప్పేవడం చూస్తుంటే ఈ సమాజం మనల్ని కొట్టి సుంచి వెళ్ళి పగబట్టేసినట్టు ఉందిరా. 10 కోటి తెచ్చుకో. విల్ స్టార్ట్ విత్ లింగప్ప గౌడ్. ఎనీబడి ఇస్ దేర్? ఎవ్వడ్రా గేట్లా? గుడ్ మార్నింగ్ అవ్వా. నీ అవ్వా, మేమేం కొనంపా? అవ్వా నేను అమ్మే టైప్ కాదు, అమ్మేసే టైప్. హే బ్లాక్ మ్యాన్, లింగప్ప గౌడ్ ఎక్కడమ్మా? ఆడున్నాడు. ఆ,
ఏం కావాలే? డబ్బులు. ఆడ అమ్మకి ఇచ్చి పో. మీకు ఆల్రెడీ ఎస్డి బ్యాంక్ లో ఇచ్చారు, తిరిగిస్తే తీసుకెళ్ళిపోతా. పైసలు తీసుకోనడే గానీ ఇచ్చుండలేదు బిడ్డా. చా ఊరుకోవా, నువ్వు నీ చేతస్తం. ఇచ్చి పుచ్చుకోవడం సమాజ ధర్మం. ఏమంటావు? బ్యాంకులు లోన్ ఇస్తారు, మనం వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలి. కరెక్టే సార్, చెక్క క్యాషా? ఇచ్చాడు రా. సాలిడ్ ఇచ్చాడు. నేను అడిగింది ఏంట్రా? నాకు ఇవ్వాల్సిందే కదరా. నోట్లోంచి ఇంకా మాట్లాడుతున్నా, ఏం కొడుతున్నారా మీరు? ఏంటి అసలు నువ్వు? నేను అడిగిన డబ్బులు రా, దెబ్బలు కాదు. రే కాలు పెట్టేసుకుంటున్నారంటారా? కోర్టు కోసం సీటుకి వస్తే కుళ్ళ పడుస్తున్నారంటారా? అరే రే గీత రే, తొక్కితే ఫ్యామిలీ పనికి రాకుండా పోతుంటారు రే, ఆ పండరా రే, రే 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 తిరగేస్తున్నారంటారా? రే రే రే, నేను గబ్బులేనా అవ్వా, నాకు అసలు యోగ కూడా రాదు అవ్వా, దించమని చెప్పవా, కళ్ళు తిరుగుతున్నాయి. వదలం సార్, రివర్స్ లో రకరకాలుగా ఉంది. నన్నే పైసలు ఆడుతారా సాలే? పోండి బే, పని చూసుకోండి. సార్ సార్, మీరు మొత్తం డబ్బులు ఇవ్వకపోతే ఇవ్వారు సార్, మీకు ఏమేమి ఫెసిలిటీ కూడా ఇస్తా సార్, ప్లీజ్ సార్. ఆఫర్ మీరు కాదు మాస్టర్, వాళ్ళు ఇవ్వాలి. ఎవరు మాస్టర్ మీరు? ఫోన్ బిల్లు కోసం వచ్చాను, 4 డేస్ అయ్యింది. ఎంత? 500. మీదెంత? 10 లక్షలు. అప్పా, మీ లైఫ్ మొత్తం రివర్స్ అయిపోయింది మాస్టర్, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళలేరు. అన్నం పట్టుకురావే. మమ్మీ సినిమాలో మమ్మీ కంటే లింగప్పగాడి మమ్మీ చాలా పవర్ఫుల్, వణికే వయసులో కూడా వణికించేస్తుంది. దాని బలుపు చూసారా మాస్టర్? చెరువు ఎండిపోయి మనం ఏడుస్తుంటే దానికి చేపల కూర కావాలంట, చూసారా మాస్టర్? సార్, మీరు ఎంత ఇచ్చినా తీసుకెళ్ళిపోతాను సార్, వెనక్కి తిరగకుండా వెళ్ళిపోతాను సార్, ప్లీజ్ సార్, వదిలేయండి సార్, ప్లీజ్. వాళ్ళు కరగరండి, మీరు అరవకండి వేస్ట్. ఆ ట్రై చేయడం ఆపి కాసేపు పడుకోండి. ట్రై చేస్తూ చేస్తూ ఉంటే ఏదో ఒకటి వర్కౌట్ అవుద్ది మాస్టర్. అక్కడి నుంచి ట్రై చేస్తున్నారు, ఏమైంది? తాడు లూజ్ అయింది. వద్దు మాస్టర్, వద్దు మాస్టర్, మీరు వెళ్ళిపోతే ఏమైపోయి నన్ను అడుగుతారు మాస్టర్. అయితే మీరు నాతో వచ్చాను మాస్టరు? వద్దులేండి మాస్టరు, 4 రోజులుగా వేలాడి సడన్ గా నడవాలంటే కష్టమైపోతుంది, మీరు బయలుదేరండి. ఓకే మాస్టరు. జాగ్రత్త మాస్టరు, సౌండ్ అయితే ముసలి మమ్మీ లేస్తుంది. లేస్తే మీరు హ్యాండిల్ చేయండి మాస్టరు. అమ్మో మాస్టరు, మమ్మీ లేచింది. పారిపోతుండ్రా దేశవతలాడు. No!
లింగప్ప గౌడ్ అడిగి తీసుకెళ్దాం వచ్చాను కాబట్టి నువ్వు ఇచ్చింది తీసుకెళ్తున్నా, తీసుకెళ్ళిపోదాం డిసైడ్ వచ్చాను అనుకో, నేను అడిగే లోపలి ఇచ్చేస్తావు, ప్రిపేర్ అయిపో, తిరిగి వచ్చి పైసా పైసా వసూలు చేస్తా.